ఈరోజు ఎంసీసీ ఎంప్లాయీస్ మహేందర్ గారు దామోదర్ గారు మరియు టిల్లు సురేందర్ సింగ్ గారు నలుగురు కూడా మేమందరం కూడా వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఇంతకుముందు ఒక 20 మంది ఎంప్లాయీస్కి రిట్రెచ్మెంట్ నోటీస్ ఇచ్చిండ్రు. మళ్ళీ నిన్న ఒక 58 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తున్నట్టు నోటీస్ పెట్టిండ్రు. ఇవి వారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఎంసీసీలో జరుగుతున్న ఏవి కూడా నామ్స్ పాటించలేదు, మినిమం వేజ్ ఇవ్వలేదు, లేబర్ రిఫార్మ్ లేబర్కి కావాల్సిన శాలరీ రివిజన్స్ పాటించలేదు. అన్ని విషయాల్లో కూడా ఎంసీసీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్కి పాటించకుండా గత 5-6 సంవత్సరాల నుంచి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో కంపెనీని ఎట్లా మూసేయాలని ఒక సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం వెళ్తుంది. మేము కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఏం కోరామంటే, వారు ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రి సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఒక టెక్నికల్ కమిటీ సెటప్ చేసి ఈ మ్యాటర్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలని కోరాము. ఈ ఇండస్ట్రీని కాపాడాలి. మంచిర్యాల ప్రాంతంలో 100 కుటుంబాలు ఈ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నాయి కనుక ఈ ఇండస్ట్రీని కాపాడాలని కిషన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించి ఈ విషయాన్ని ప్రకాష్ జావేద్కర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.